ఎవరైనా ఈ ఎలక్షన్ రోజు దగ్గర నుంచి ఇప్పుడు దాకా చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి ఏదో కారణాల వల్ల, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చనిపోవడం ఏదో కారణాల వల్ల ఉంటే, అటువంటివి కూడా ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఫాలో అవుతాము. ఇందులో ఏముందంటే చనిపోయినా కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది, ఎలక్షన్ కాదు కాబట్టి కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి చనిపోయిన ఆయన గెలిస్తే కాండిడేట్ మళ్ళీ రీపోల్కి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఆయన అందుబాటులో లేరు కాబట్టి. ఇంకొకరు ఏమైనా గెలిస్తే ఎవరు గెలిచినా కంటెస్టింగ్ అదే వినర్గా అంటే ఎలక్టెడ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా కంటెస్టింగ్ కండిడేట్ చనిపోయినా కానీ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ నిర్వహిస్తారు.